हेलो नमस्ते, वेलकम बैक टू माय चैनल रीतु स्टेल्स। सो ईरोजु टू यूनिक क्राफ्ट चेयबोतुन्नानु दिवाली रिलेटेड। लेट्स गेट इनटू द वीडियो। सो फर्स्ट इक्कड नेनु ओक 4 सीडेस तीसुकुन्ना अन्नमाट, तीसुकोनी वाटिनि डेकोरेट चेस्तुन्नानु। सो इकड़ सारी लेस उंटది కదా, ఆ లేస్ యూస్ చేసి గ్లూ గన్ యూస్ చేసి ఫస్ట్ నేను బోర్డర్ అనేది అడ్జస్ట్ ని స్టిక్ చేసుకుంటున్నా అన్నమాట। యాక్చువల్లీ రోజు వీడియోస్ పెడదాం అనుకున్నా, కానీ నేను కొంచెం క్లైమేట్ కూల్ గా ఉండేసరికి లైట్ గా బద్దకం వచ్చింది। सो टू वीडियो कल अंत वीडियो तीसान का एडिटिंग से लेदन। सो रे कल पटेशा। सो इक फर्स्ट नैन बॉर्डर स्टिचेक। सो अंदर की चली स्टार्ट। सो चाला जाग्रत उ बैठक तिगक बैठक सर मास्क वेक ఈ చలికి ఇంకా కరోనా వైరస్ పెరుగుతది అంటున్నారు। సో ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది। సో వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇక్కడ ఏంటంటే నేను మధ్యలో పెట్టాలి కదా ట్యూబ్ లాంటిది, యాక్చువల్లీ దానికి నేను ఒక ట్యూబ్ పివిసి ట్యూబ్ అనుకున్నాను, కానీ దానికన్నా ఇలా కార్డ్బోర్డ్ బెటర్ అని చెప్పేసి స్ట్రాంగ్ గా ఉండే కార్డ్బోర్డ్ యూస్ చేసి చేస్తున్నాను। सो इकड़ेसर की कैंडल मध्य पेट इवे ने मोन टी मार्ट नीचे तचकना आलरे चूप्चा। सो मध्य चुटू पर्ल्स अने अंटन। ऐक्चुअली ग्लू गन अने मध्य वाड़ना कदा, अभी पेटना टू मिनट्स उड़े वी। सो वेको ग्लू गन यूजे नर्दी क्राफ्ट चेयड़ द्वारा, ఎందుకంటే పర్ల్స్ ప్రతిసారి కొంచెం లేట్ అయినా సరే టపక్ మన ఓడిపోయేది। సో మీరు పెట్టేటప్పుడు మాత్రం గ్లూ పెట్టిన వెంటనే ఏదైనా సరే, ఈ పర్ల్స్ అనే కాదు ఏదైనా సరే వెంటనే యూస్ చేసుకోవాలి, లేకపోతే అది డ్రై అయిపోతే మామూలు లేయర్లా వచ్చేస్తుంది అన్నమాట। సో ఇక్కడ లైన్ గా పర్ల్స్ పెట్టేస్తున్నాను। అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్ లైన్ ఒకటి యాడ్ చేసుకున్నాను అన్నమాట। ఓన్లీ ఇది పైన, అంటే క్యాండిల్ ది పైన వస్తుంది కదా, ఓన్లీ ఆ పైన మాత్రమే ఇది పెట్టుకున్నాను స్టోన్ లైన్ అనేది। చిన్న షైనింగ్ అనేది యాడ్ అవుద్ది, ఆల్రెడీ సీడీ అంటే షైనింగ్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం షైనింగ్ అనేది యాడ్ అవుద్ది। సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి చుట్టూ లైన్స్ లా గీసేసుకున్నాను, మరి ఇంకా డెకరేషన్ ఏం చేయకుండా పర్ల్స్ ఏ బా హైలైట్ అయిపోయి అందులో। సో ఇంకా వేరేగా ఇంకా డెకరేషన్ చేయకుండా సింపుల్ గా, సో ఇప్పుడు డైరెక్ట్ గా పెట్టేసుకుంటున్నాను అన్నమాట। సో రెడీ అయిపోయింది మంది స్టాండ్, క్యాండిల్ స్టాండ్ అన్నమాట, సింపుల్ గా ఈజీగా అయిపోయింది। సో ఇంకొక మోడల్ నెక్స్ట్ చేస్తాను చూడండి। ఇక్కడ కూడా ఫస్ట్ లేస్ యూస్ చేశాను, ఇది చిన్న లేస్ అన్నమాట, అంటే రౌండ్ లేస్ అనేది యూస్ చేసి చుట్టూ లేస్ వేసుకున్నా ఫస్ట్।
సో ఇక్కడ ఏం చేశానంటే యాక్చువల్లీ ఇవి గ్రీన్ కలర్ గ్రాస్, అదే ఆర్టిఫిషియల్ గ్రాస్ ఉంటుంది కదా, అది యూజ్ చేశాను. అంటే గ్రీనరీలో క్యాండిల్స్ పెట్టినట్టు అనమాట. సో ఇది మనం వేస్ట్ చేయకూడదు కదా, ఇలా రీయూస్ చేసేసుకోవాలి. సో ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ ఒకలా చేశాను అనమాట. సో నెక్స్ట్ ఈ చిన్న చిన్న ఆకులు వచ్చేసరికి మా హస్బెండ్ అక్వేరియంలో పెట్టేవన్నమాట. సో అవి తీసుకొని, ఆ ఒక 5 తీసుకొని, సో అవి కూడా ఇలా స్టిక్ చేసేసుకున్నాను. సో ఇలా ఇలా ఇంట్లో ఉన్నవే ఇలా రీయూస్ చేశాను అనమాట. సో ఇప్పుడు మనకి ఇలా స్టాండ్ టైప్ అయిపోయింది కదా, ఇప్పుడు బ్యాంగిల్స్ యూస్ చేసి, ఈ బ్యాంగిల్స్ నేను ఏంటంటే అప్పుడు వినాయక చవితి కోసం చేశాను కానీ అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి. సో జస్ట్ ఏం లేదు, ఇప్పుడు మన లేసెస్ ఉన్నాయి కదా, ఆ లేసెస్ని యూజ్ చేసి ఇలా రౌండ్గా అంటే స్క్వేర్స్ లాగా వచ్చేలాగా చేసుకున్నా అనమాట, స్టార్ టైప్ కానీ లేకపోతే పెట్టేలాగా. సో మధ్యలో పెట్టించాను, చూసారా మధ్యలో అలా పెట్టాను. సో అలాగే ఇంకొక లేస్ యూజ్ చేశాను. సో ఇది కూడా శారీ లేస్ అనమాట. సో అలాగా 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ చేసుకున్నాను. సో ఇది కూడా ఒక 1 టైప్ ఆఫ్ బ్యాంగిల్ స్టాండ్, అంటే మీన్ క్యాండిల్ స్టాండ్ లాగా అయ్యింది. సో సింపుల్గా ఉత్తి క్యాండిల్స్ పెట్టకుండా ఇలా చిన్న డెకరేషన్. సో ఇక్కడ బ్యాంగిల్స్ కూడా రీయూజ్ అయ్యాయి మనకి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి నేను జియోవైర్ యూజ్ చేశాను. యాక్చువల్లీ నాకు ఈ థాట్ ఎలా వచ్చిందంటే, మొన్న ఒక ఫొటోస్ చూశాను అనమాట, మా రిలేటివ్స్లో ఒక సేమ్ అంతా అయింది, వాళ్ళు పక్కన ఒక వైర్స్తో లైట్స్ పెట్టారనమాట. నేను పిక్ ఉంటే మీకు పక్కన యాడ్ చేస్తాను. సో దాంతో నేను చిన్నగా మనం చేసుకోవచ్చు కదా అనే ఒక ఐడియా వచ్చింది. సో మామూలుగా మనం బ్రౌజ్ చేస్తాము. సో నేను బ్రౌజ్ చేసేసరికి జియో వైర్స్తో చాలా డిఫరెంట్ యునిక్గా, ఇలా ట్రీసే కాదు ఇంకా నేమ్స్ కానీ లేకపోతే కోట్స్ కానీ చాలా ఉన్నాయి జియో వైర్ యూజ్ చేసి. యాక్చువల్లీ నాకు కాపర్ది ఉంటుంది కదా, కాపర్ అంటే గోల్డెన్ కలర్, నేను దానికోసం ట్రై చేశాను, అది దొరకలేదు. సో నాకు ఇవి దొరికాయి అనమాట. సో వీటితో ట్రై చేశాను. జస్ట్ ఏం లేదు, జస్ట్ మీరు చూస్తున్నారు కదా స్ట్రైట్గా పెట్టాను, టర్న్ చేశాను. ఫస్ట్ టర్న్ చేసి ఇవి మనం చెట్టుకి కొమ్మలు ఎలా ఉంటాయి వంకర టింకరగా ఉంటాయి, సో దాన్ని అలా బెండ్ చేసేసుకోవడమే. సో ఇక్కడ నేను థర్మోకాల్ సెంటర్కి కట్ చేసి అంటించేసుకుంటున్నాను అనమాట, గ్లూ గన్ యూస్ చేసి. సో అంతే, ఇది చాలా సింపుల్ అనమాట. ఓహో ఇలా చేసుకోవచ్చు. అప్కమింగ్ వీడియోస్లో నేను చేస్తాను ఇంకా ఆ జియోవైర్ యూజ్ చేసి. చాలా బాగా అనిపించింది నాకు, ఓహో ఇలా వైర్స్తో కూడా చేసుకోవచ్చా అని తెలిసింది ఫస్ట్ థింగ్. సో ఇక్కడ గ్లూ గన్ యూజ్ చేసి మొత్తం స్టిక్ చేసేస్తాను. సో ఇప్పుడు మనకి పైన ఎండ్ పాయింట్ గుచ్చుకుంటా కదా, అది గుచ్చుకుండా నేను ఇలాగా గ్లూ గన్ యూజ్ చేశాను. గ్లూ గన్ యూజ్ చేసి మొత్తం అంతా చిన్న చిన్న డాట్స్ పెట్టాను అనమాట, డాట్స్ లాగా పైన మనకి గుచ్చకుండా గమ్లాగా పెట్టేశాను. సో దట్ మనకి పిల్లలు ఉన్నా సరే అంతగా గుచ్చుకోదు. అండ్ కింద థర్మోకాల్ మరీ సింపుల్ అయిపోయింది అని చెప్పేసి నేను చుట్టూ స్టోన్స్ ఉంటాయి కదా, వైట్ స్టోన్స్, సో అవి స్టిక్ చేసుకున్నాను లాస్ట్లో. ఏం లేదు, నాకు ఇది జస్ట్ ఒక 30 మినిట్స్లో మొత్తం అంతా అయిపోయింది. అది కూడా నేను చాలా స్లోగా చేస్తాను, స్లోగా చేస్తే ఒక 30 మినిట్స్లో మొత్తం అంతా అయిపోయింది.
సో ఇక్కడ లాస్ట్లో అలా స్టోన్స్ అనేవి స్టిక్ చేసేసుకుంటున్నాం, మరి బోడీగా ఉందని చెప్పేసి. దట్స్ ఆల్, ఇంకేం లేదు. సో విత్ దీని మీద లైట్స్ పెడితే మంచి లుక్ వచ్చింది. లాస్ట్లో నేను ఆ ఫొటోస్ పెడతాను, మీరు చూడండి, చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి, సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది ఇవాళ వీడియో. బాయ్ బాయ్.